హాయ్ అండి, వెల్కమ్ టు కేఎస్ బ్లాగ్స్. ఈరోజు చపాతి హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలి సీక్రెట్ టిప్తో చెప్తానండి. 1/2 కేజీ గోధుమ పిండి తీసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని కొన్ని పాలు వేసుకోవాలి. సీక్రెట్ టిప్ అన్నాను కదండి, పాలు వేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చూడండి ఎలా కలిపాను. చిన్న బౌల్ బోర్లు ఇచ్చుకొని పెట్టుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో, మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాకుండా నార్మల్గా రావాలి. చాలా బాగా పొంగుతాయి, మెత్తగా వస్తాయి. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి. చపాతీలాగా చేసుకొని 4 మడతలు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ రాసుకొని 4 మడతలు వేసుకొని చేసుకొని చూడండి ఎలా పత్లాగా చేసుకోవాలి. మరీ పత్లా కాదు, మరీ మందం కాకుండా పూరిలాగానే చేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో, మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ హైలోనే పెట్టుకోవాలండి. ఫస్ట్ హైలో పెట్టుకొని పెనం బాగా వేడాక మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి. చూడండి ఎలా వచ్చాయో. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి, పెనం పెట్టుకోవాలి. కొంచెం బబుల్స్ రాగానే తిప్పేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా పొంగుతుందో, ప్రతి చపాతి అలానే పొంగుతుంది, మెత్తగా వస్తుంది. ఎలా వచ్చాయో చూడండి మీరే. మెత్తగా ఆయిల్ వేసుకొని అవసరం లేదండి. 2-3 డేస్ మనం ఏదైనా టూర్ వెళ్ళినప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని పెట్టుకొని కాల్చుకున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవచ్చు, లేదంటే అలాగనే తినేయచ్చు. చాలా మెత్తగా ఉంటాయి. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.